ధర నిర్ణయించే హక్కు రైతుకు కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఇతరత్ర రంగాల్లో కార్పొరేట్ సంస్థలు వ్యాపారాలు చేస్తున్నప్పుడు వ్యాపార రంగంలో వస్తే తప్పేంటని ప్రశ్నించారు. మార్కెట్ యార్డుల్లో పంటలకు మద్దతు ధర కల్పిస్తూనే ఎక్కువ ధరకు ఎక్కడైనా అమ్ముకునేందుకు చట్టం అవకాశం కల్పించిందన్నారు. కేంద్ర వ్యాపార చట్టంపై కరీంనగర్ లో ప్రచారం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార చట్టంపై కరీంనగర్ లో ప్రచారం నిర్వహించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన రైతులు ప్రజలతో చిట్చాట్ చేశారు. ఎస్సీ ఎస్టీ మహిళా బీసీ ఇతరత్ర చట్టాలు ఉన్నట్లు రైతులకు వ్యాపార చట్టం ఎందుకు ఉండకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ఎక్కువ డబ్బులు పెట్టి ధాన్యం కొంటామని కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తే రైతులు అమ్ముకునే హక్కులను కేంద్ర ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. రైతులను లక్షాధికారులను చేస్తామని తాము చెప్పడం లేదని కనీసం గిట్టుబాటు ధర కల్పించేందుకే కొత్త చట్టం తీసుకువచ్చామన్నారు. పండించిన ధాన్యానికి ధర నిర్ణయించే రైట్ రైతుకు ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. పంట వండిచిన తర్వాత ధర ఎవరు నిర్ణయించాలి ఒక్కసారి మీరే పాలే. పంట వండిస్తారు ధర ఎవరు నిర్ణయించాలి? ఎక్కడ నమ్మకొచ్చు కదా నీకు ఎక్కడ ధర వస్తే ఏ జిల్లా నమ్మకొచ్చు ఏ రాష్ట్రం నమ్మకొచ్చు అది తప్పాలి. గదే తినుండదు. ఇంతకుముందు ఏడబట్టారు మీరు వేడికో ఏడబట్టారు ఆడబట్టారు అది తీసేస్తారేమో అది ఉంటుంది దానిలో ధర ఎవరు నిర్ణయిస్తారు? ఆ సెంటర్ నిర్ణయిస్తారు. తప్పించుకుంటారు ఆ ధర రాదు మనకు నష్టమేనా అని ఈ ఊరికి ఉంటా నష్టమైతే వచ్చని చెప్పి అంటే అమ్ముతున్న పోతున్నాం. దానిలో ధరకు వస్తే అక్కడనే అమ్ముకుంటాం. అందుకే చట్టం వచ్చింది. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పంటతో మాత్రమే ఒప్పందం భూమితో ఒప్పందం కాదు. ఇవాళ ముందస్తు ఒప్పందం అంటే నేను బాబుకు 5 ఎకరాలు అది 5 ఎకరాల ఎంత పంట వస్తుంది ఎంత లాభం అయినా ఎంత కోరుకుంటున్నాడు నష్టం కాకుండా అని ముందే అనుకుంటాడు. పెట్టుబడి పెడతాం కదా ముందే కావాలి అనుకుంటాడు. దాని ప్రకారమే నాకు ముందస్తు అవుతాడు. నేను వస్తా బాబు నీకు సంబంధం లేదు నీ పంట నాకు నేనే పండించుకుంటా నేనే దొరుకుంటా అన్నీ నేను వేసుకుంటా నీకు ఇంత లాభం ఇస్తా నువ్వు చెప్పిన ప్రకారమే లాభం ఇస్తాడు ముందే అగ్రిమెంట్ రాసుకుంటాం. ఏది పంట మాత్రమే ఒప్పందము తర్వాత నీకు పంట ప్రకారం ఇస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాడు ఇంతకు బాబు చెప్పేనా మీ పైసలు ఇవ్వాల్సిందే. నేను 3 రోజులు పైసలు ఇవ్వకుంటే మీరు పోయి కలెక్టర్ కలిస్తే వెంటనే నాకు మళ్ళీ జరిమానా పడుతుంది.